నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబాన. అన్నమయ్య జిల్లా రాయచోటి మనం సమస్త వారితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి వర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి రాముడన్న, మనం సామాజిక సేవా సంస్థ రాయచోటి మండపల్లి రామప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం నుంచి మొట్టమొదటి మంత్రి వర్యులుగా ఎన్నికైనందుకు కారణంగా ఆయనకు స్వాగతం సుమాంజలి కార్యక్రమాన్ని ఏర్పరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గారు పాల్గొని, మనం సామాజిక సేవా సంస్థ ఎన్నో సేవలు అందించిందని, రాయచోటికి చెందినటువంటి 1983 ఎస్ఎస్సి తరగతికి చెందినటువంటి విద్యార్థులు చేపట్టిన మహాత్మా యన సంస్థ మనం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి వర్యులు తెలియపరిచారు. ఇటువంటి మంచి ఆలోచన వారిలో కలిగినందుకు ఆయన వారందరికీ అభినందించి, ప్రభుత్వం నుంచి మనం సేవా సంస్థ ఇంకా అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేశానని ఆయన భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు మండపల్లి రామప్రసాద్ రెడ్డి, మనం వ్యవస్థాపకులు, మనం బృందం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండపల్లి అభిమానులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలకు చేయూతగా పనిచేస్తున్న మనం అనే స్వచ్ఛంద సంస్థకు పర్యటించడం, ఇక్కడ వాళ్ళు చేసిన సేవలు చూసి చాలా గర్వంగా ఉంది. ఈ ప్రాంతంలో పుట్టి విద్యను అభ్యసించే సమయంలో ఉన్న స్నేహితులందరూ కలిపి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టారు. నా తరఫున, రాయచోటి ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా, అలాగే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాకు ఇక్కడికి పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాబోయే కాలంలో ఇలాంటి సేవలు చేస్తున్న సంస్థలను ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న ఈ సంస్థ అధిపతులందరితో చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన చేయూత కావాలో ఈ సంస్థకు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న ఇక్కడ ఉన్న మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఒకటే చెప్తున్నాం, ఈ కాలాల్లో తోట పుట్టిన వాళ్ళే వాళ్ళ బిడ్డలను అయితే సోదరి సోదరులు మనం చూసుకోలేని కాలంలో కూడా మేమున్నామంటూ పేదవాళ్ళందరికీ చేయూతగా ఉన్నారు. అలాగే గత 4 సంవత్సరాల నుంచి మీరు చూశారు, దేశమైతేనే ప్రపంచమైతేనే కరోనా సమయంలో ఎంత కష్టాలు పడ్డాము. ఆ సమయం నుంచి ఈరోజు వరకు చేయూతనిస్తూ ప్రతి అభాగ్యుడికి సేవ చేసిన వీరందరూ చిరకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా ఈ సంస్థకు నా తరపున, ప్రభుత్వం తరపున చేయూత ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.